ఏమండి మేము రైతులం పొలాలు ఇవ్వాలని ఎవర్తో ఏడవలా గవర్నమెంట్ మా దగ్గరికి వచ్చి పొలాలు ఇవ్వండి 13 జిల్లాలకే సెంటర్ పాయింట్ ఇది బాగుంటది అందరూ ఒడ్డున పడతారు మనం రాయిదాన్ లేకుండా రోడ్ల మీద బస్ చేసుకొని తిరుగుతున్నాం అని పోయిన గవర్నమెంట్ అడిగితే పదే పదే 6 నెలలు తిరిగి ఇంటింటి తిరిగి కలెక్టర్లతో సహా అడిగితే రైతులు పొలాలు ఇచ్చారండి అది ఎట్లా 300 గవర్నమెంట్ కి ఒక వంతు రైతులు ఉంచుకొని ఇచ్చారు ఆయాల ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా ఆయాల మేము అమరావతికి ఇష్టమని జగన ప్రభుత్వం మొత్తం ఎలసనో ముందు వాళ్ళ ఇల్లు ఓపెనింగ్ రోజు మొత్తం మంత్రులందరూ నాకు అమరావతి ఇష్టమే వాళ్ళు కుట్ర చేసి మా కోటలు రానికుండా చేయడానికి మాట్లాడుతున్నారని చెప్పారు ఆయాల అన్నారుగా మొత్తం ఇవాళ ఎందుకు మారుతున్నారో మాట చెప్పను మడిని చెప్పనని ఇవాళ మారవలసిన పనేంది ఇవాళ రైతులు ఇచ్చి 10 సెంట్ తీసుకుని ఏం చేయాలని చెట్లు మొలిపించుకొని డెవలప్ చేయకుండా రాజధాని ఇవ్వడం చూపితే రైతులు ఏమైపోతారు కన్న తల్లి లాంటి భూమి ఇచ్చాం కదా ఏమైపోతారు రైతుల గురించి ఒక్కడన్నా ఆలోచిస్తున్నారా ఆయాల ఓట్లు వేపించుకుని గెలిచారు ఆయాల ఓట్లు మాకు మద్దతు అన్నారు మాకు 151 సీట్ ఇచ్చారన్నారు దేనికి ఇచ్చారు మీరు అన్ని చేస్తాము బాగా చేస్తాం చంద్రబాబు గారికి ఎక్కువ డెవలప్మెంట్ చేస్తాం ఎక్కువ చేస్తాం ఇప్పుడు చేస్తాం మేము సంవత్సరం చేస్తాం ఆయన ఏం చేశాడు చేయలేదు పని అంటే మీకు పెదల ఓట్లు వేసి గెలిపించారు గెలిపించారుగా ఇవాళ మీరు చేయాల్సిన పని ఏంది మీరు 3 రాజధానుల పదవి ఇవాళ ఎత్తారు పోయిన గవర్నమెంట్ చేయలేదని ఇవాళ మీరు మంచోళ్ళు అయితే మాట చెప్పను మడిని చెప్పనోడు అయితే ఇవాళ మళ్ళా నీకు 3 రాజధానుల కాన్స్టిట్యూషనే గనక నీకు ఉంటే ఇవాళ ప్రజల్లోకి రాజీనామా చేసి 151లో ప్రజల్లోకి రాండి ప్రజలు తీర్పు తీసుకోండి తీసుకొని చేయండి ఇవాళ మీరెవరూ ఒక సెంటు పొలం ఇవ్వాలా రాజకీయ నాయకులు రైతులు మొత్తం ఇచ్చాయడ రైతులు కాదు పేడ ఆర్టిస్టులు అంటున్నారు అన్నం తింటున్నారో ఏం తింటున్నారో తెలియదు లేదు నాకైతే ఇవాళ ఇక్కడ రైతులు పొలాలు ఇచ్చిన వాళ్ళు మొత్తాన్ని తీసుకోండి వాళ్ళు గాజేశారు వీళ్ళు గాజేశారు అంటున్నారు నువ్వేమన్నా ఒక్కడ మీద కేసు పెట్టి పొలం తీయగలిగావా 4000 ఎకరాలు గాజేశారు టీడీపీ గవర్నమెంట్ అన్నా ఒక్క కేసు అన్న పెట్టగలిగావా పొలం తీయగలిగావా తీసే ఇన్సెట్ ట్రైనింగ్ అయిందన్నా అదన్నా ఇదన్నా ఒక్కడ కూడా దిగిలా కేసు పెట్టలా మీరు ఇవన్నీ అనవసరం మీరు తప్పుడు మాటలు మాట్లాడారు ఇవాళ నిజాయితీగా ఉంటే మీరు మాట చెప్పకపోతే మడని చెప్పకపోతే రాజీనామా చేసి జనాల్లో రండి ఓట్లు వేపించుకోండి గెలవండి గెలిచిన తర్వాత మీరు 3 సార్లు కాదు 50 సార్లు పెట్టుకోండి మేము ఒప్పుకుంటాం మా పొలం మాకు ఇచ్చేసి ఏ రైతులు ఉండా 1 ఎకరం పొలం 30 సెంటు పొలం 15 సెంటు పొలం కూడా ఇచ్చారు ఒక సామాజిక వర్గం ఉన్నారు ఒక సామాజిక వర్గం ఉందాడా ఎవరికి వచ్చిన సీట్లు ఎడా ఎస్సీలు సీట్లు ఇవాళ ఒక సామాజిక వర్గం ఏంది ఎక్కడైనా ఉన్నారు అన్ని సామాజిక వర్గాలు అక్కడ రైతులు కదా అక్కడ ఇచ్చేది రైతులు కదా అమ్మా నేను చెప్పేది 13 జిల్లాల రైతులకి ఒకటే మాట ఇవాళ ఎక్కడ సెంటు పొలం ఇచ్చినా సరే ఇవాళ ఇక్కడ మమ్మల్ని ఏడిపిస్తున్నారు మీరు మొత్తం ఆలోచించి నిద్రలోనైనా సరే ఈ గవర్నమెంట్ వ్యవహారం ఆలోచించండి ఆలోచించి మీరు మొత్తం ఎక్కడ సెంటు అడిగినా సరే మీరు కూడా ఈ రైతుల పక్షాన ఉండేటట్టుగా చూడండి అమ్మా మిమ్మల్ని అందరం మేము నమ్ముకున్నాము